హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే ఒక కుకింగ్ బ్లాగ్ అండి సో ఈరోజైతే మంచి క్విక్గా అయిపోయే హెల్దీ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వర్షాకాలంలో చాలా హెల్దీగా చాలా ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ అనమాట దీన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం సో ఫస్ట్ అయితే వరిపిండి అండి బియ్యంతో చేసిన పిండి ఉంటుంది కదా సో వరిపిండి నేను ఒక త్రీ ఫోర్ కప్స్ తీసుకున్నాను తర్వాత మనకి సొరకాయ సొరకాయని బాగా తురిమి ఇట్లా తీసేసుకున్నాను తర్వాత పచ్చిపప్పు పచ్చిపప్పు ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు జీలకర్ర తగినంత ఉప్పు అండ్ ఇదైతే పచ్చిమిర్చి అండ్ ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను సో కావాలంటే అల్లం కూడా వేసేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర లేదు కాబట్టి జస్ట్ కరివేపాకు తీసుకున్నాను సో కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ మిక్స్ మొత్తాన్ని మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటా మిక్స్ చేసేసుకోవాలి బట్ వాటర్ అయితే అస్సలు పోయొద్దు ఎందుకంటే మనం యాడ్ చేసేది సొరకాయ కాబట్టి సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేస్తే ఇంకా జోరైపోతుంది సో అందుకని చెప్పి వాటర్ అసలు యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేసి గట్టిగా మిక్స్ చేసేసుకోవాలి సొరకాయ వేస్తేనే మనకి అందులో ఉన్న లిక్విడ్ మొత్తం ఆ పిండిలోకి వెళ్ళిపోయి సరిపోతుంది ఆ లిక్విడే సరిపోతుంది లాస్ట్లో చూసుకొని అది కూడా సరిపోకపోతే అప్పుడు జస్ట్ లిటిల్ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇవన్నీ వేసేస్తున్నాను వేసేసి బాగా మిక్స్ చేస్తాను చూడండి మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సో అలా మిక్స్ చేసుకుంటాం అనమాట ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీ అండి బట్ జస్ట్ నేను రిమైండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తినొచ్చు అనమాట అండ్ హెల్దీ రెసిపీ కూడా దీన్ని చాలా ప్లేసెస్లో మనం సొరకాయ అప్పలు అంటాము సొరకాయ రొట్టె అంటాము ఇంకా సొరకాయ చెక్కలు అని కూడా అంటారు సో సొరకాయ వస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూడండి నేనైతే ఇలా చపాతి పిండిలాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను దాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా సో దాని మీద జస్ట్ కొంచెం ఆయిల్ పూసేసి ఈ ఉండల్ని మనం చెక్కల్లాగా అన్నమాట చాలా ఈజీ అండి చాలామంది వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు బట్ నేనైతే నాకు ఆయిల్ డీప్ ఫ్రైస్ అంత ఇష్టం ఉండదు కాబట్టి హెల్తీగా ఉండడం కోసం నేనేం చేస్తున్నా అంటే మనకి చపాతీ పెన ఉంటుంది కదా సో దాని మీదే నేను ఇట్లా ఆయిల్ రాసేసి దాని మీద కాల్చుతున్నాను ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మన పాతకాలంలో అయితే తపాల చక్కలు అని చేసేవాళ్ళు అనమాట సో అప్పుడైతే మనకి తెల్లటివి తపాలాలు ఉంటాయి కదా వాటికి అంటించేవాళ్ళు అది ఇంకొక రకమైన టేస్ట్ ఉంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది సో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కదా అది గుర్తొచ్చే నేను ఈరోజు ఈ రెసిపీ చేశాను అనమాట బట్ ఇలా చేసినా కానీ చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఆయిల్ డీప్ ఫ్రైలో చేయట్లేదు కాబట్టి చాలా హెల్దీ అనమాట అందులో సొరకాయి అన్ని హెల్దీ హెల్త్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేసాం కదా సో వెయిట్ గెయిన్ అవుతారని కానీ అట్లా ఏముండదు పిల్లలకు కూడా చాలా టేస్టీగా వాళ్ళకు కూడా చాలా నచ్చే స్నాక్ అనమాట సో అందుకని చెప్పి ఇలా ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇలా వేయించిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వెంటనే మాడిపోతాయి లోపల ఉన్న పిండి ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేయించాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకా తీసేసి తినేయడమే అనమాట ఇదే అండి చాలా సింపుల్ రెసిపీ సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చేసి చెప్పండి ఇది అండి ఈరోజు రెసిపీ స్మాల్ రెసిపీ బట్ చాలా టేస్టీ హెల్తీ రెసిపీ కాబట్టి షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో చూసి అవి కూడా చూసేసి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్